చెందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ఉమ్మడి రుద్రంగి చెందుర్తి మండలాలకు సంబంధించిన కరోనా ర్యాపిడ్ టెస్టులు ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఈ రోజు పరిశీలించడం జరిగిందన్నారు. రోజు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు భయపడకుండా వైద్యులు సూచించిన విధంగా మెడిసిన్ వాడాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రండి, అనవసరంగా బయటకు వచ్చి కరోనాను వెంట తెచ్చుకోవద్దని అన్నారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే వెంటనే ఆశా వర్కర్లను కానీ ఏఎన్ఎంలను కానీ సంప్రదించాలని అన్నారు. మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ తప్పకుండా వాడాలని అన్నారు. ఈ కార్యక్రమం మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. రొటీన్ విజిట్లో భాగంగా చెందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ర్యాపిడ్ టెస్టులు చేయడం జరుగుతుంది. సో ఈ చెందుర్తి పరిధిలో ఆ టెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్లస్ ఐసోలేషన్ కిట్స్ కూడా అందరికీ కూడా అందజేయాలని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలకు నేను కోరుకున్నది ఒకటే, భయభ్రాంతులు గురి కాకండి. మీకు అనుమానం ఉండి సింప్టమ్స్ ఉండి టెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చెందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి టెస్టులు చేయించుకోవచ్చు. మరియు మీకు ట్రీట్మెంట్ పరంగా మీకు ఖచ్చితంగా మనకు ఇక్కడ సింప్టమ్స్ లేని వాళ్ళకైతే ఐసోలేషన్ వార్డు వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు సింప్టమ్స్ ఉండి ట్రీట్మెంట్ కొరకై ఖచ్చితంగా మనము సిసిలకు అక్కడ కూడా 50 పడకల ఆసుపత్రి, కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం కాబట్టి అక్కడ మనము అడ్మిట్ కావచ్చు. ఫర్దర్ మేనేజ్మెంట్ ఇంకేమన్నా రిఫర్ చేయాల్సిన అవసరం పడితే మనకు కరీంనగర్లోని ప్రతిమ మా చెల్మెడలో కూడా మనకు అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా మేము ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము కాబట్టి మా సేవలన్నీ మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.